वेलकम टू अवर चैनल। हाय फ्रेंड्स, अंदर ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇంట్లోనే ఉండండి, కరోనా ప్రికాషన్స్ తీసుకోండి। ఈ రోజు నేను వీడియో చేయబోయే టాపిక్ ఏంటంటే, నన్ను తరచుగా కస్టమర్స్ గాని వ్యూవర్స్ గాని సబ్స్క్రైబర్స్ గాని అడిగే క్వశ్చన్స్ పైన వీడియో చేస్తున్నానండి। ఏంటంటే, ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలా అంటే చదువు ఉండాలా అని అడుగుతున్నారు। దీనికి చదువుకి संबंध लेदी, एवरना चयचु चुना वाल चयचु चलने वाले चयचु इधे एला मोबाइल फोन लागे। सो दी चल तो पन लेदी, एवरम कंप्यूटर एंब्राइडरी वर्क ने चयचु। सेकेंड, मन की टैलरिंग वाला एंब्राइडरी मिशन को टैलरिंग वाला अड़ी टैलरिंग तो संबंध ले, बेसिक నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది। అంటే మెజర్మెంట్స్ తెలియాలండి, బ్యాక్ ఎక్కడ వేయాలి, ఫ్రంట్ ఎక్కడ వేయాలి, హ్యాండ్స్ ఎలా ఎక్కడ వేయాలి, కిడ్స్కి ఎలా వేయాలి, ఇలా మెజర్మెంట్స్ అయితే తెలియని అవసరం ఉంటుందండి। మనం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ట్రైనింగ్లో మెజర్మెంట్స్ కూడా నేర్పిస్తాము, బ్లౌజ్ మార్కింగ్ కూడా నేర్పిస్తాము। సో టైలరింగ్ వచ్చిన రావాల్సిన అవసరం లేదండి, మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు। టైలరింగ్ నేర్చుకుంటే మంచిది, ఎందుకంటే వర్క్స్ తో పాటు మనం స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వడానికి బాగుంటుంది। ఇంకా ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలి అంటే ఇంగ్లీష్ రావాలా అని అడుగుతున్నారు। ఇంగ్లీష్ అంటే బేసిక్ కే ఉంటుందండి, మనకి మొబైల్ ఫోన్ ఎలా ఆపరేటింగ్ చేస్తున్నాం అలాగే చేసుకోవచ్చు, మనం సింపుల్ గానే ఉంటాయి, ఇవి అంత టఫ్ ఏం కాదు। సో ఇంగ్లీష్ రానవసరం లేదండి। నెక్స్ట్ వచ్చి లేడీసే చేయాలా, జెంట్స్ కూడా వర్క్ నేర్చుకోవచ్చా, జెంట్స్ కూడా వర్క్ చేయొచ్చా అని అడుగుతున్నారండి। ఏ వర్క్ అయినా ఇప్పుడు లేడీస్ అండ్ జెంట్స్ ఈక్వల్ గానే చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చండి, వాళ్ళ ప్యాషన్ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది। జెంట్స్ చేయొచ్చు, లేడీస్ చేయొచ్చు, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి బిజినెస్ పెట్టుకుని రన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు। సో ఇంకా ఈజీగా చేయొచ్చు అన్నమాట। సో లేడీస్ నేర్చుకోవచ్చు, జెంట్స్ కూడా నేర్చుకోవచ్చు, దీనికి లేడీసే చేయాలి జెంట్సే చేయాలని ఏం లేదండి, ఓకేనా? నెక్స్ట్, ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలి అంటే స్టార్టింగ్ ఎంత ఎంత బడ్జెట్ పెట్టాలి అని అడుగుతున్నారు। అది ఎలా అంటే మన బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుందండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత బడ్జెట్తో బిజినెస్ స్టార్ట్ చేయగలము అనుకుంటామో అంతే బడ్జెట్ చూసుకుని దాన్ని బట్టి మిషన్ కొనుక్కోవచ్చు। అలాగే మనకి వర్క్ ఆర్డర్, మనకి వర్క్స్ బాగున్నాయి బాగా వస్తున్నాయి, మన ఏరియాలో ఎంబ్రాయిడరీ మిషన్ లేదు అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ బడ్జెట్లో డైరెక్ట్గా పెద్ద మిషనే తీసేసుకోవచ్చు। లేదు మనం అంత బడ్జెట్ ఇప్పుడే పెట్టలేము, కొంచెం ఫండ్ కూడా ప్రాబ్లం అనుకున్న వాళ్ళు చిన్న మిషన్ తీసుకుని వర్క్ ఇంక్రీజ్ అయ్యాక పెద్ద మిషన్కి వెళ్ళచ్చు। ఎక్కువ బడ్జెట్ లేని వాళ్ళు లోన్, గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకోవచ్చు, ఈఎంఐ కట్టచ్చు, ఇంకా బజాజ్ కార్డ్ వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు। మెయిన్ ఏంటంటే మన దగ్గర ఉన్న బడ్జెట్ అండ్ వర్క్ను బట్టి మనం మిషన్ ఏది కొనుక్కోవాలని డిసైడ్ అవ్వాలండి। సెకండ్, ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలి అంటే డిజైనింగ్ వచ్చి ఉండాలా అని కూడా అడుగుతున్నారండి। డిజైనింగ్ రానవసరం లేదు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేవి చేయడానికి డిజైనర్ సెపరేట్గా ఉంటారు, సో మనకి డిజైనింగ్ రానవసరం లేదండి। అలాగే మగ్గం లేదా మిషన్ ఎంబ్రాయిడరీ చూసినట్టయితే దానికి ట్రేసింగ్ ఉంటుంది, ట్రేసింగ్ తీసుకోవాలి, అలాగే దాన్ని ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చేసుకోవాలి, దాన్ని బట్టి వర్క్ చేయడం జరుగుతుంది। మనకి ఈ అడ్వాంటేజ్ ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అంత రిస్క్ ఉండదండి, సో ఆల్రెడీ డిజైనర్స్ మనకి డిజైన్స్ తయారు చేసి ఇస్తారు, సో వాటిని డైరెక్ట్గా మనం పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని మిషన్లో లోడ్ చేసుకుని డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు, సో ట్రేసింగ్ కూడా రానవసరం లేదండి। డిజైనింగ్ నేర్చుకుంటే బెటరు, ఎందుకంటే ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్ కొన్న వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళకి డిజైనింగ్ వచ్చి ఉంటే కస్టమర్స్ డిఫరెంట్గా బ్లౌజెస్ తీసుకొచ్చి శారీస్ తీసుకొచ్చి ఈ డిజైన్ వేయండి ఆ డిజైన్ వేయండి అంటారు కదా, అప్పుడు ఏంటంటే మనం డిజైనర్తో చేయించకుండా మన ఓన్ క్రియేటివిటీగా మనమే ఓన్గా తయారు చేసి ఇవ్వచ్చు, వచ్చి ఉంటే ప్లస్, కంపల్సరీ రావాలని ఏం లేదండి। రావడం నేర్చుకోవడం అయితే మంచిదే, ఎందుకంటే మనకి ఫర్దర్గా
మన బిజినెస్ డెవలప్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. డిఫరెంట్ డిఫరెంట్గా చేయొచ్చు. సో నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ కొన్న తర్వాత మనకి మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది, పవర్ బిల్ ఎక్కువ వస్తుందా, మెటీరియల్కి ఎక్కువ ఖర్చు అవుతుందా, ఇలా అడుగుతున్నారండి. ఇది ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. మనం ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నాము. మనకి థ్రెడ్స్ కానీ ఇంకా పవర్ కానీ డిజైన్స్ కానీ అదేంటంటే చాలా తక్కువ బడ్జెట్లోనే అవుతుంది. పవర్ కూడా లైక్ ఫ్యాన్, పెద్ద మిషన్ అయితే ఫ్యాన్ ట్యూబ్ లైట్ లాగా, చిన్న మిషన్ అయితే ఇంకా తక్కువే ఉంటుంది పవర్. పవర్ బిల్ కూడా తక్కువే వస్తుంది. నెక్స్ట్ దారాలు మహా అయితే హెవీ బ్లౌజ్ అయితే 100 రూపాయలు అవుతుందండి మొత్తం ఖర్చు. సో మనకి మంత్లీ మంత్లీ పెట్టుబడి అయితే ఉండదండి. ఒకేసారి మనం పెట్టుబడి పెట్టేస్తున్నాం 2 లాక్స్, 5 లాక్స్, 6 లాక్స్. నెమ్మదిగా మన వర్క్ని బట్టి ఇంకా మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. దారాలు ఇంకా మిర్రర్స్, కుందన్స్ ఇవన్నీ లో బడ్జెట్లోనే మనకి అవైలబుల్గా దొరుకుతాయి. సో దాని గురించి అయితే వరీ అవనవసరం లేదండి. ఇంకా కొంతమంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ బ్లౌజ్కి ఎంత వర్క్, ఎంత రేట్ తీసుకోవాలి, ఎలా రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ, కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకునే వాళ్ళు కానీ ఎక్కువగా అడుగుతున్నారు. రేట్ అంటే మీరు చేసే వర్క్కి, మీరు 1 అవర్ హార్డ్ వర్క్ చేశారనుకోండి, దానికి మీరు ఎంత టైం కేటాయించాలి అనుకుంటున్నారు, మీకు ఎంత రావాలి, ఈ 1 అవర్కి నేను ఇంత తీసుకోవాలని అది మీరు చూసుకోవాలి. అలాగే సింపుల్ బ్లౌజ్ అయితే మినిమం 500 నుంచి స్టార్ట్ చేయొచ్చండి. ఇంకా స్టిచెస్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇంకా మన ఏరియా, కాంపిటీషన్, మన చుట్టుపక్కల సరౌండింగ్స్, మీ కస్టమర్స్, క్లౌడ్, మీ డిమాండ్ని బట్టి కూడా తీసుకోవచ్చు. మరీ హెవీగా ఏమీ ఉండదండి కాస్ట్ వచ్చి. అలా అని మనకి లాస్ ఏమి ఉండదు. మీరు ఇంచుమించు 1 అవర్కి మీరు వర్క్ చేస్తుంటే మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారు క్యాల్కులేట్ చేసుకుని అది రేట్ అయితే డిసైడ్ చేయండి. ఇంకా తర్వాత ఇది కొన్ని డేస్కి ట్రెండ్ అవుట్ అయిపోతుందా, స్టార్టింగ్ మగం వర్క్కి బాగా డిమాండ్ ఉండేది ఇప్పుడు లేదు, ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్ అంటున్నారు, కొన్ని రోజుల తర్వాత ఇది ట్రెండ్ అవుట్ అయిపోతే మనకి మిషన్ వేస్టా, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అవసరమా, మరి తర్వాత ఏంటి అని అడుగుతున్నారండి ఎక్కువ వ్యూవర్స్ కానీ కస్టమర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ. ఒకటండి, మగం వర్క్ అయితే ట్రెండ్ అవుట్ అవ్వలేదండి, దాని డిమాండ్ దానికి ఉంది. కాకపోతే మన పెళ్ళిళ్ళకి అందరూ వర్క్స్ చేయించుకుంటారు, పెళ్ళిళ్ళనే కాదు ఏ ఫంక్షన్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వర్క్స్ చేయించుకుంటారు. అది హ్యాండ్మేడ్ కాబట్టి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇంకా అలాగే జర్దోసి, జరి, కుందన్స్, బీడ్స్ ఎక్కువ హెవీగా వాడతాం కాబట్టి దానికి మెయిన్ ఏంటంటే ఒక పర్సన్ కూర్చుని వర్క్ చేస్తారు కాబట్టి దానికి ఎక్కువ రేటు తీసుకోవడం జరుగుతుందండి. ఒక పర్సన్ వచ్చి 1 డే 2 డేస్ హ్యాండ్తో వర్క్ చేస్తారు కాబట్టి దానికి రేట్ ఎక్కువ అండి. సో మనం ఎన్ని బ్లౌజెస్ అందించగలం, మనం ఇన్ టైంలో అందించలేం. సో మనకి ఈజీగా టెక్నాలజీ 1 డేలో చేసేది 3 అవర్స్ 4 అవర్స్లో మనం ఫినిష్ చేసి ఇచ్చే విధంగా వచ్చింది. దాని డిమాండ్ దానికి ఉందండి. మ్యారేజెస్కి చూసినట్టయితే హెవీ వర్క్స్ మగం కూడా చేయించుకుంటున్నారు, దాంతోపాటు కంప్యూటర్ కూడా చేయించుకుంటున్నారు. మనకి ఏంటంటే కంప్యూటర్లో ఓన్లీ బ్లౌజెసే కాదండి, ఇంకా డిఫరెంట్ వెరైటీగా కూడా చేయొచ్చు. ట్రెండ్ ఓల్డ్ అయిపోతుంది లేకపోతే మిషన్స్ పెరిగిపోతున్నాయి మనకి వర్క్ రాదా అనే ఆలోచనే వద్దండి. ఇదైతే ట్రెండ్ అంటే లేటెస్ట్ డిజైన్స్ వస్తాయి, కొంచెం డిఫరెంట్గా అప్లై చేయడం అనేది ఎంబ్రాయిడరీ వర్క్ మారుతుంది, అంతేగాని ఇది ట్రెండ్ అయితే ఓల్డ్ అవదండి. దీన్ని చాలా డిఫరెంట్గా క్రియేటివిటీగా వాడుకోవచ్చు మనం. లోగోస్ చేసుకోవచ్చు, అలాగే కర్టెన్స్, బెడ్షీట్స్, టాప్స్, చిల్డ్రన్ వేరు, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద మనం అప్లై చేసుకుంటే ట్రెండ్ అనేది ఓల్డ్ అవ్వదు. సో దీనికోసం కూడా మనం టెన్షన్ పడిన అవసరం లేదండి. హ్యాపీగా మనం ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవచ్చు, బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మంత్లీ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాక మంత్లీ ఎంత వస్తుంది మనకి అని చాలామంది అడుగుతున్నారండి. ఏదైనా కానీ బిజినెస్ స్టార్టింగే ఎందులోనూ కూడా ఎక్కువ లాభాలు ఉండవండి.
స్టార్టింగ్ మనకి టైం పడుతుంది, ఏంటి కస్టమర్స్ ఎలా వస్తున్నారు, మన వర్క్స్ ఎలా చేస్తున్నాం, మన మిస్టేక్స్ ఏంటి, ఇంకా ఏం డెవలప్ చేసుకోవాలి, ఇదంతా జరగడానికి ప్రాసెస్, ఇంకా మనం మిషన్లో పర్ఫెక్ట్ అవ్వడానికి, మిషన్ వర్క్ మనం పర్ఫెక్ట్గా చేయడానికి కొంత టైం అయితే కావాలండి. అది కొంతమందికి 1 మంత్ పట్టచ్చు, కొంతమందికి 3 మంత్స్ పట్టచ్చు. మార్కెటింగ్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది, మార్కెటింగ్ స్కిల్ని బట్టి కూడా ఉంటుంది మన గ్రోత్ అనేది. సో 10,000 అయితే ఈజీగా, నేను తక్కువ చెప్తున్నానండి, 10,000 నుంచి. ఇంకా డిపెండ్ ఆన్ మార్కెట్ అన్నమాట, ఇంకా ఎక్కువే సంపాదించవచ్చు. సో దీనివల్ల అయితే లాస్ ఏమి ఉండదండి, ఆడతా పాడతా మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంట్లోనే ఉంటూ, హౌస్ వైఫ్స్ ఏంటంటే పిల్లల్ని చూసుకోవచ్చు, అటు ఇల్లు చూసుకోవచ్చు, చక్కగా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ కూడా చదువుకుంటూ పార్ట్ టైం లాగా చేసుకోవడానికి బాగుంటుంది. ఎంబ్రాయిడరీ మిషన్ కొనేటప్పుడు ఏమేమి చూడాలి? ఏం లేదండి, మనం ఫస్ట్ మన వర్క్ ఆర్డర్ని చూసుకోవాలి, మన బడ్జెట్ చూసుకోవాలి. అలాగే వర్క్ ఆర్డర్ ఎక్కువ ఉంది అనుకుంటే డైరెక్ట్గా సింగిల్ హెడ్ కానీ పెద్ద మిషన్ కానీ తీసేసుకోవచ్చండి. మనకి ఫ్లో తక్కువ ఉంది, రోజుకొకటి 2 డేస్కి అట్లా 2-3 వస్తున్నాయి అనుకుంటే చిన్న మిషన్తో రన్ చేసుకుని కొంచెం డెవలప్ చేసుకుని తర్వాత పెద్ద మిషన్ తీసుకోవచ్చండి. ఎంత బడ్జెట్ అంటే ఇంకా బ్రాండ్ని బట్టి బడ్జెట్ ఉంటుంది. మీ బడ్జెట్ 1 ల్యాక్ అయితే ఉషా తీసుకోవచ్చండి, లేదు నేను 2 ల్యాక్స్ పెడతానంటే బ్రదర్ తీసుకోవచ్చు. ఇంకా బడ్జెట్ని బట్టే ఉంటుంది ఫినిషింగ్ కానీ ఏదైనా. లేదు నేను ఇంకా ఇంకొంచెం ఎక్కువ పెట్టగలను అనుకుంటే పెద్ద మిషన్లో 40 వర్ బాగుంటుంది, రికోమా కూడా బాగుంటుంది. మీరు మీ బడ్జెట్ కంఫర్టబుల్ని బట్టి తీసుకోవచ్చు. రికోమా ఏంటంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది, జరీ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ ఏదైనా. సో నేనైతే రికోమాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను సర్వీసింగ్ పరంగా, రిపేర్స్ పరంగా అయితే. ఇంకా నేను అంత బడ్జెట్ పెట్టలేను అనుకుంటే 40 వర్ కూడా బాగానే ఉందండి. 40 వర్లో కూడా మనం జరీ వర్క్ వేయచ్చు, ఆల్ ఓవర్ వేయచ్చు, A to Z అన్ని రికోమాలాగే వాడచ్చు. అది కూడా పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు, మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే అది కూడా మంచిగానే ఫినిషింగ్ ఉంటుంది, మంచిగానే రన్నింగ్ అవుతుంది. సో ఇక్కడ బడ్జెట్ని బట్టి మనం తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.